పెద్దలు శ్రేయోభిలాషులు మిత్రులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్నేహితుల దినోత్సవం, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు అంతమంది స్నేహితులు ఉన్నారని చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. కానీ చివరి వరకు కూడా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు, చివరి వరకు మనం మనతో వచ్చే నిజమైన స్నేహితుడు ఒక్కరు దొరికినా కూడా ఆ స్నేహానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది. అటువంటి ఆ ఒక్కరినైనా సంపాదించుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. స్నేహం అంటే ఒకే ఆత్మ రెండు శరీరాలు. మరి స్నేహధర్మాన్ని వివరిస్తూ ఒక అత్యద్భుతమైన పాటని మనసు కవి ఆత్రేయ గారు, ఆచార్య ఆత్రేయ గారు రాస్తే సత్యం గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు, ఇటీవల స్వర్గస్థులైన జి ఆనంద్ గారు కలిసి స్నేహబంధం గురించి చక్కటి పాట, టైటిల్ కూడా ఆ సినిమా టైటిల్ కూడా స్నేహబంధమే, 1973లో వచ్చిన ఒక చిత్రం, ఆ చిత్రంలో పాటని ఒక్కసారి ఆస్వాదించి స్నేహబంధాన్ని ఒకసారి ఆ యొక్క జ్ఞాపకాలను, తీపి జ్ఞాపకాలను నెమరేసుకుందాం. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకటే దొరుకుతుంది జీవితంలో, ఒకటే దొరుకుతుంది జీవితంలో. అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాలో. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఆహా మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును, పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును. చెక్కు చెదరంది స్నేహమని నమ్మవచ్చును. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఆహా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా అభివాదనలు తెలియజేసుకున్నాను. మీ ఆదురి వెంకటేశ్వరరావు.